ఏలూరు జిల్లా చాండ్రాయి మండలం చీపురుగూడ గ్రామంలో డయేరియా మరియు విషజ్వరాల వల్ల బాధపడుతున్న గ్రామాలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పరామర్శించడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురుగూడ గ్రామంలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయకపోవడం మరియు కాలువలో మురికి నీరు పేరుకుపోవడం, దీనివల్ల అనేక మందికి రోగాలు వస్తున్నాయని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. నాతో మాట్లాడారు చాలాసార్లు. గుర్తు రావాలి. స్వామిదాస్ నా పేరు. ఎక్కడ మీరు? మంకొల్లు. తిరువురి ఎమ్మెల్యేగా చేసి మా రిజైన్ చేశారు. ఎమ్మెల్యే గారు బీపీ చూడలేదు, ఫోటో చేస్తున్నారు. డిఎంహెచ్ గారు మీ దానికి కావాల్సిన ముందు అయితే కెమికల్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు అది ఒక బాధ్యతగా చేయగలరా? మీరంటే మానిటర్ ఏదో చెప్పేసాను నేను అంటే ఆయిల్ బాల్స్ వేస్ట్ దొరుకుతుంది. ఏమో దాంట్లో గుడ్లోనో లేకపోతే ముంచేసి దాంట్లో వేస్తే చాలు దొరుకుతుంది. కానీ సార్ అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్ పంచాయతీ తరఫు నుంచి. ఇది మేము చేస్తాం. వీళ్ళు ముందు ఇచ్చి మనకి లాస్ట్ టైం లాస్ట్ మంత్ ప్రతి ఇంపార్టెంట్ క్యాంపెయిన్ పెట్టి ఈ 13th 14th క్యాంపెయినింగ్ పెట్టించాం సార్. ఆ రోజు ఈ నాగరాజ్ గారు అన్న కదా తప్ప మండలంలో ఇద్దరు తప్ప అసలు సెక్రటరీ లేదు సార్. మొత్తం హీల్ చేయటం ఎందుకు గారు ఆ సెక్రటరీ అసలు వచ్చి బ్లీచింగ్ చల్లేవాళ్ళు కానీ డ్రైనేజీలు కానీ వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ స్ప్రే చేయడానికి పంచాయతీ రెస్పాండ్ అవ్వలేదు. సెక్రటరీ గారు నారాజ్ గారు అందిస్తున్నారు. ఏం ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి చెప్పు కరెక్ట్ గా. ఎందుకు చెయ్యను? చెప్పిన తర్వాత కూడా ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి? రీసెంట్ గా గ్రేట్ ఫైవ్ సెక్రటరీకి డీడీఓ పవర్ ఇచ్చి ఇన్ఛార్జి పర్మనెంట్ సెక్రటరీని 28th ఆర్డర్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ అయితే ఇన్ఛార్జ్ డ్యూటీస్ చేయకలరా? చేస్తాం సార్. తీసుకొచ్చి ఇప్పుడు మామూలుగా ఇన్ఛార్జ్ అయితే ఉంది. ఇన్ఛార్జ్ దేనికి వేసారు? చైర్మనేగా ప్రాబ్లం ఏంటి? మీకు మనుషులు లేదా? ఉన్నారు. వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? వర్కర్స్ 4 ఉన్నారు. ఏం చేస్తారు నలుగురు? శానిటేషన్ చేస్తారు సార్. శానిటేషన్ చేస్తే రోజుకో రోడ్డు చేసుకున్నా కూడా 10 రోజులు 8 రోడ్లు అయిపోతాయిగా. మరి ఏ ఒక్క రోడ్డు అని చేసినట్టు అనిపిస్తుందా? 2 డేస్ కింద మొత్తం ఊరి మొత్తం బ్లీచింగ్ శానిటేషన్ చేశాం సార్. లేదండి సార్, ఇంతవరకు మేము 4 సంవత్సరాల క్రితం మేము ఉండమండి సార్. మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టారు సార్. లేదండి, మా బ్యాలెన్స్ నెల వచ్చేటప్పుడు వాళ్ళ గాలిపి మారుస్తున్నారు సార్. వాళ్ళు అఫీషియల్స్ అండి, వచ్చి వర్క్ చేసేవాళ్ళు కాదు. మిత్రాల అదే ఇప్పుడు మీకు పని చేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారా లేదా మీ దగ్గర వర్కర్స్? ఆ మాట చెప్పండి సార్కే. అలా బ్లీచింగ్ జల్లింగ్ మొత్తం మావాళ్ళే కదా సార్. వర్కర్లు అంటే దానికి సంబంధించి ఈ బాల్స్ ని తయారు చేయించగలరా?